హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిహాన్ బ్లాగ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో బ్లూ టీ గురించి తెలుసుకుందాం బ్లూ టీనా మళ్ళీ ఇదేంటి కొత్తగా ఇప్పుడున్న టీలు సరిపోవట్లేదా అని మీకు డౌట్ రావచ్చు కొంతమందికి ఆల్రెడీ దీని గురించి ఒక ఐడియా అయితే ఉండుండొచ్చు బ్లూ టీ అంటే మళ్ళీ కొత్తగా ఏం లేదండి ఆల్రెడీ మనకి మన ఇంట్లోనో మన పక్కింట్లోనో కనిపిస్తూ ఉండే శంకు పూల టీ అన్నమాట నార్మల్గా శంకు పువ్వులని చాలామంది పూజ కోసం వాడుతూ ఉంటారు కానీ దీనివల్ల హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చాలా సర్వేస్ చెప్తున్నాయి ఈ శంకు పువ్వుల టీనే బ్లూ టీ అని బటర్ఫ్లై పీ టీ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు ఫస్ట్ అసలు ఈ టీ తాగడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుని తర్వాత ఈ టీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మనకి ఈ బ్లూ టీ అనేది తాగడం వల్ల మన బ్రెయిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందంట ఈ టీ మనం రెగ్యులర్గా తాగడం వల్ల డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనేది తగ్గి మైండ్ అనేది రిలాక్స్ అవుతుందంట అంతేకాకుండా ఇందులో ఉండే ఎసిటైల్ కొలైన్ అనే పదార్థం వల్ల అల్జీమర్స్ అనే డిసీజ్ని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుందంట ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసి క్యాన్సర్ సెల్స్ అనేవి బాడీలో పెరగకుండా కాపాడతాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచి డయాబెటీస్ అనే రిస్క్ నుండి మనల్ని కాపాడుతూ ఉంటాయి ఈ టీని వారానికి ఒకటి లేదా రెండుసార్లు తాగడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేవి బయటకు వెళ్ళిపోయి మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇందులో ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ కొలెస్ట్రాల్ అనేవి ఏమీ లేనందున మనకు వెయిట్ లాస్లో కూడా ఈ టీ బాగా ఉపయోగపడుతుంది ఈ టీని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన స్కిన్ కూడా హెల్దీగా కనిపిస్తుంది ఇంకా ఇది మన స్కిన్ని డీటాక్సిఫై చేసి డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది ఇందులో ఉండే యాంతోసైనిన్ అనే పదార్థం వల్ల మన హెడ్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి మన హెయిర్ కూడా బాగా గ్రో అవుతుంది దీన్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన కంటికి సంబంధించిన వ్యాధుల్ని కూడా మనం దూరం చేసుకోవచ్చు ఇవ్వండి ఈ టీ వల్ల ఉన్న ఉపయోగాలు ఇప్పుడు అసలు ఆలస్యం చేయకుండా ఈ టీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక నాలుగైదు శంకు పువ్వులని తీసుకుని కొంచెం వాటర్లో కడగండి ఈ పూలని తీసుకుని వెళ్ళి బాగా మరుగుతున్న ఒక కప్పు వాటర్లో వేసేయండి వీటిని ఒక టూ మినిట్స్ మరుగుతున్న వాటర్లో మరగనిస్తే చూసారా ఇక్కడ కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో ఆ పువ్వుల్లో ఉన్న కలర్ మొత్తం ఆ వాటర్లోకి దిగిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని వడగట్టేసుకుందాం ఇక్కడ మనం చూసినట్టయితే టీ మాత్రం మంచి కలర్ఫుల్గా ఉందండి ఇప్పుడు ఇందులో కొంచెం హనీ యాడ్ చేసుకుందాం ఇంకా ఇందులోనే కొంచెం మనం లెమన్ కూడా వేసుకుందాం ఇక్కడ మనం లెమన్ యాడ్ చేయగానే టీ కలర్ అనేది మారిపోయిందండి ఆ శంకు పువ్వుల కలర్ కాస్త పింక్ కలర్లోకి మారిపోయింది ఈ టీ టేస్ట్ అయితే బాగానే ఉందండి మనకి పసరు వాసన కానీ వగరుగా కానీ అసలు ఏం లేవు నార్మల్గానే ఉంది మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్